ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క శక్తివంతమైన నామములో ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు శక్తి సమయం అనే ఈ మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను కుటుంబ సమేతంగా టీవీ ఎదుటకు రండి కొద్ది సమయం ఈ కూడికలో ఏకీభవించండి నిశ్చయముగా పరిశుద్ధ మిమ్మల్ని మీ కుటుంబాలను దర్శించి బలమైన తన వాక్కు ద్వారా మీ జీవితాలను ఆయన బాగు చేయబోతూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా ఈ దినం ఈ ఫిబ్రవరి నెల మొదటి తారీఖు ఈ దినానికి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని లోతుగా ధ్యానం చేయబోతూ ఉన్నాము యశాగ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడో వచనం ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడదువు ఏలయనగా అతడు నీ ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక ఈ సంవత్సరం అంతా ఈ సంవత్సరమంతా మన జీవితకాలమంతా మనం పూర్ణ శాంతి గలవారముగా మన జీవితంలో కాపాడబడాలి అంటే దేవుడు ఈ దినం మనకిస్తున్న గొప్ప ఆలోచన ఏది అంటే మన జీవితంలో మనం ప్రశాంతంగా నెమ్మదిగా పూర్ణ శాంతితో ముందుకు కొనసాగాలి అంటే మన జీవితంలో అనుదినము అనుక్షణము దేవుడిపై ఆనుకునే అనుభవానికి రావాలి దేవుణ్ణి ఆధారంగా చేసుకొని ఆయనపై ఆనుకొని ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఎలాంటి పోరాటాల గుండా ఇరుకులు ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు వేదనలు వ్యాధులు రోగాలు అవమానాలు గుండా నువ్వు వెళ్తూ డిస్టర్బ్ చేయబడుతుంది టెన్షన్కు లోనై ఒకవేళ ట్రెస్తో కృంగిపోతూ ఉన్నావేమో ప్రియ దేవుని బిడలారా ఆ కృంగుదల నుంచి ఆ టెన్షన్ నుంచి ఆ వేదనల నుంచి ఆ భయంకరమైన ఆ యొక్క సమస్యలన్నిటి నుంచి నిన్ను విడిపించే దేవుడు నీ పక్షాన ఉన్నాడని ఆయన నీ కొరకు ఏమన్నా చేయగలడని ఆయన నీ స్థితిగతులను మార్చగలవాడని ఆయన ఎందు నమ్మికతో విశ్వాంసముతో నీవు ఆయనపై ఆనుకుంటే నిశ్చయముగా నీ జీవితంలో నీవు ప్రశాంతముగా దట్ మీన్స్ టెన్షన్ లేకుండా ట్రెస్ లేకుండా పూర్ణమైన శాంతితో నీవు కొనసాగగలుగుతావు కాపాడబడతావు పరిశుద్ధ గ్రంథంలో మనం లోతుగా వెళ్ళి ధ్యానం చేసినప్పుడు మూడు సంభవాలను నేను మీ ఎదుటికి తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను మొదటిది దానియాల గ్రంథం మూడో అధ్యాయంలో మనకు దానియాలు ముగ్గురు స్నేహితులు షడ్రేక్ మేషాకు అభ్యర్థనగోళ్ళు కనబడుతూ ఉన్నారు అక్కడ మనము చూస్తే వాళ్ళ ముగ్గురు దానియాలతో సహవాసములో ఉండడం వల్ల మంచి ప్రార్థనా పరులు విశ్వాసములో బలమైన వారుగా కట్టబడ్డారు దేవుని ఎందు అచంచలమైన నమ్మికతో వారు కొనసాగుతూ ఉన్నారు ఆ దినాలలో వీరికి విరోధముగా వీరిని కీడికి నెట్టివేయడానికి వ్యతిరేకులు చేసిన ప్లాన్ ఏది అంటే వీరు జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తున్నారు దాని నుంచి వీరిని తొలగించడానికి ఒక రూల్ తీసుకొచ్చారు రాజు నియమించిన నిలవబెట్టిన ప్రతిమకు తప్ప ఇంకా దే ఏ దేవుణ్ణి మొక్కకూడదు ఎవరి ఎదుట సాగిల పడకూడదు అని ప్రజలందరూ రాజు ఇచ్చిన రూల్ ప్రకారం ఆ ప్రతిమకు నమస్కరిస్తున్నారు వెళ్తున్నారు ఈ ముగ్గురు మాత్రం ఆ ప్రతిమకు నమస్కరించలేదు దాని దరిదాపులకు వెళ్ళలేదు ఇది కంప్లైంట్ చేయబడింది అధికారులు వచ్చి వాళ్ళని తీసుకువెళ్ళినప్పుడు రాజు ఎదుటికి ఈ ముగ్గురు అంటున్నారు మేము నీవు నీ నిలబెట్టిన ప్రతిమకు మేము నమస్కరించాం పూజించాము దాని ఎదుట సాగిలపడం మేము సేవిస్తున్న దేవుడు మమ్మల్ని నిశ్చయముగా మండుచున్న ఈ అగ్నిగుండంలో నుంచి తప్పించుటకు సమర్థుడు ఒకవేళ తప్పించకపోయినా పర్వాలేదు మేము మాత్రం ఆ ప్రతిమ ఎదుట సాగిల పడము అని ధైర్యంగా చెప్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా ఆ సమయంలో మనం వాళ్ళ స్థితిని ఆలోచన చేస్తే కొద్ది క్షణాలలో వాళ్ళు అగ్నిగుండంలో పడవేయబడుతూ ఉన్నారు వారు నమ్మిన ఆ విశ్వాసానికి అనుగుణంగా వారు సేవిస్తున్న దేవుణ్ణి తప్ప మరి ఇంకా ఏ ఇతర దేవతలకు మొక్కకూడదు వారు ఎదుట సాగిల పడకూడదు అన్న పరిశుద్ధ గ్రంథం యొక్క ఆలోచన ప్రకారము వాళ్ళు విశ్వాసంలో స్థిరులై రాజు యొక్క ఆజ్ఞను ఆ నిబంధనను అతిక్రమించి మాట్లాడారు ఆ సమయంలో మనం ఆలోచన చేస్తే కొద్ది క్షణాల్లో అగ్నిగుండం భయంకరంగా మండుతూ ఉంది తమ ప్రాణమే పోతుందో ఏమవుతుందో తెలియని భయంకరమైన పరిస్థితి కానీ వాళ్ళు ముగ్గురు ప్రశాంతంగా ఉన్నారు పూర్ణ శాంతితో ఉన్నారు వాళ్ళకి ఏమి టెన్షన్ లేదు కలవరం లేదు భయం లేదు ఆందోళన లేదు కారణం ఏది అంటే ఈ ముగ్గురు యవ్వనస్తులు తమ విపత్కర పరిస్థితిలో దేవుని మీద ఆనుకున్నారు రెండు ఆయన ఎందు విశ్వాసం ఉంచారు కనుక దేవుడు వారిని పూర్ణ శాంతి కలవారుగా కాపాడారు ప్రియ దేవుని బిడ్డలారా అదే సిచ్యువేషన్ అదే పరిస్థితి మనకు ఎదురైతే ఎంత టెన్షన్ పడిపోతామో రాజుకి ఏమి జవాబు చెప్పాలి ఒకవేళ ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తే అగ్నిగుండంలో వేసేస్తే నా పరిస్థితి ఏంటి ప్రాణం పోతుంది కాలిపోతుంది అయ్యో అన్న ఒక భయము వ్యక్తికి ఏం తీసుకొస్తుంది అంటే టెన్షన్ తీసుకొస్తుంది ఆ టెన్షన్ వాళ్ళని డిప్రెషన్కి నెట్టి ప్రియ దేవుని బిడ్డలారా తమ చుట్టూ ఉన్న వ్యతిరేక పరిస్థితులకు భయపడకుండా ఈ యవనస్తులు ధైర్యముగా ఉన్నారు కారణం వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారు ఆ విశ్వాసం వాళ్ళని ఏమి చేయలేవ్వలేదు అంటే టెన్షన్కు గురవ్వనివ్వలేదు ఇదే యశ్యా గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదహారవచనములో చివర ఒక మాట రాయబడింది విశ్వసించువాడు కలవరపడడు అని నిజంగా నీ జీవితంలో నీకు దేవుని అందు విశ్వాసం ఉంటే నమ్మిక ఉంటే నీ చుట్టూ వ్యతిరేకముగా ఎన్ని పరిస్థితులు లేచిన నీకు విరోధముగా గవర్నమెంటే ఎన్నో రూల్స్ మార్చి వేసినా నీకు వ్యతిరేకముగా ఉన్నవారు గుంపు కూడి నీకు విరోధముగా ఎన్నో కుట్రలు ఎన్నో వేదన కలిగించే పరిస్థితులు నీ నిమిత్తం సిద్ధపరిచిన నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీవు లోకం మీదో మనుషుల మీదో రక్త సంబంధీకుల మీదో ధనం మీదో సౌఖ్యం మీదో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ మీదో ఆధారపడకుండా దేవుని మీద నీవు ఆధారపడడం వల్ల ఆయన్ని ఆశ్రయించి ఆయనపై ఆనుకోవడం వల్ల ఆయన నిన్ను టెన్షన్ ఫ్రీ చేసి నుంచి విడిపించి పూర్ణ శాంతితో నెమ్మదితో నిలకడతో సమాధానముతో నింపి నీ జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితుల్లో నుంచి ఆయన నిన్ను విడిపించి ఆయన నిన్ను రక్షించి నిన్ను కాపాడుటకు సమర్థుడు షడ్రేక మేషే అభెద్దని కోలు ఇచ్చిన సాక్ష్యం అది ప్రియ దేవుని బిడ్డలారా ఇది ఒకసారి ఆలోచన చేసుకోండి మీకు విరోధముగా శత్రువు లేచి పనిచేసి మిమ్మల్ని మీ కుటుంబాలని సంపూర్ణంగా నిర్మూలపరచాలి స్మాష్ చేసేయాలి కనబడకుండా చెయ్యాలి అని ఒకవేళ మీకు వ్యతిరేకంగా ఎన్నో కుట్రలు పండుతూ ఉన్నారేమో భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు అంటారా షడ్రేకు మేషేకు అభిర్థనుగోల దేవుడే మీరు నేను సేవిస్తున్న దేవుడు వాళ్ళని కాపాడి సంరక్షించి సాక్షులుగా నిలబెట్టి షడ్రేకు మేషేకు అబిద్దనుగోల దేవుడు తప్ప ఇంకా వేరే ఏ దేవుడు లేడని రాజు ఒక శాసనం చేయించాడు అక్కడ ఎంత అద్భుతం ఎంత ఆశ్చర్యకరం వాళ్ళు భయపడలేదు అగ్నిగుండానికి ఏమాత్రం జడవలేదు అందుకే యర్షా నలభై మూడు రెండులో రాయబడింది జ్వాలలు మిమ్మల్ని కాల్చ జాలేన్ ఇక్కడ యజ్న్ అనేది మహాశ్రమలను చూపెడుతూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా దేవుని అందు విశ్వాసం ఉంచడం ద్వారా నీవు ఒకవేళ మహాశ్రమలలో నుంచి ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఎదురైందేమో కలవరపడద్దు అయ్యో ఈయన నమ్ముకోవడం వల్ల ఇంత శ్రమ వచ్చిందని కృంగిపోవద్దు ఆ శ్రమలో నుంచి దేవుడు నిన్ను విడిపించి తప్పించి తన కొరకు సాక్షిగా నిలబెట్టి అవును వీళ్ళ దేవుడు లాంటి దేవుడు భూమి మీద ఇంకెవరు లేరు అని ఒక గొప్ప టష్టము నీ కొరకు దేవుడు ఒకవేళ నీ జీవితంలో ఈ పరిస్థితులు అనుమతించాడేమో కలవరపడొద్దు ధైర్యానికి గురవ్వద్దు నీవు ఆయనపై ఆనుకుంటే చాలు ఆయన నిన్ను పూర్ణ శాంతితో కాపాడుతాడు సంరక్షిస్తాడు ఆదుకుంటాడు చడరేఖ మహేఖ అభిదనుగోలను ఆను ఆదుకున్నాడు దేవుడు వాళ్ళు ఆ విధముగైన జవాబు రాజుకి చెప్పినప్పుడు రాజు ఆగ్రహంతో వాళ్ళని గుండంలో వేయించాడు కొద్ది క్షణాల్లో రాజు చూస్తూ ఉండగానే ఆ ముగ్గురితో పాటు నాలుగో వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు రాజుకు ఒకటే ఆశ్చర్యం భయం మనం వేసింది ముగ్గురునే కదా ఇప్పుడు నాలుగో వ్యక్తి కనబడుతున్నారు ఎవరు వీళ్ళకి అగ్ని వీళ్ళని ఏమి చెయ్యట్లేదు వాళ్ళ వస్త్రాలు కాలేదు వాళ్ళ శరీరం కాలేదు వాళ్ళతో ఇంకొక వ్యక్తి అగ్నిగుండంలో సంచరిస్తున్నాడు ఏ శిరూములో ఉన్నట్టు వీళ్ళు ఉన్నారు కారణమేంటి అని ఆశ్చర్యపడి రాజు వాళ్ళని వెలుపలకి రప్పించినప్పుడు వారి వస్త్రాలు వాళ్ళ యొక్క చర్మం స్కిన్ ఎక్కడ ఎలాంటి కాలిన వాసన రాలేదు వాళ్ళకి ఏ హాని కలగలేదు వాళ్ళ క్షేమముగా బయటకు వచ్చారు ప్రియదేవుని బిడ్డలారా ఈ దినం నువ్వు కూడా ఎదుర్కొంటున్న ప్రతి శ్రమ శోధన వేదన వ్యతిరేకులు విరోధులు పన్నిన కుట్ర వలల్లో నుంచి తప్పించబడతావు దేవుడు నీకు తోడై ఉంటాడు జ్వాలలు శ్రమలు వేదనలు నిన్నేమీ చెయ్యలేవు నువ్వు తప్పించబడతావు కాపాడబడతావు అయితే నువ్వు చేయాల్సింది ఒక్కటే నీకు విరోధముగా పరిస్థితులు నిన్ను చుట్టుముట్టినప్పుడు ప్రభుపై ఆనుకోవడం నేర్చుకో ఆయన ఆధారం చేసుకోవడం నేర్చుకో ఆయన ఎందు నమ్మిక ఉంచో విశ్వాసముతో ఆయన తప్పిస్తాడు అని నోటితో తొప్పలకు దాని ఫలాన్ని అనుభవిస్తావు రెండోది మనం చూసినప్పుడు అదే దానియాలు గ్రంథం ఆరో అధ్యాయం మనం గమనించినప్పుడు అక్కడ మనం చూస్తే దానియాలు చాలా భక్తి కలిగినవాడు అన్య దేశములో దానియాలు బానిసగా కొనుపోబడ్డాడు బానిసగా కొనుపోబడిన వ్యక్తి దేవుని అందు నమ్మిక ఉంచి యథార్థమైన భక్తిని ప్రార్థనను స్థుతిని ఆరాధనను భయభక్తులు కలిగిన స్థితిని కొనసాగించడం వల్ల దేవుడు ఆయన్ని ఆ అన్య దేశంలో హెచ్చించి ప్రైమ్ మినిస్టర్ స్థాయికి ఆయన్ని లేవనెత్తాడు ఇప్పుడు ఆయనకు విరోధులు అయ్యో దానియాలు మన కళ్ళెదుట బానిసగా వచ్చి ఈరోజు ఇంత స్థాయికి వెళ్ళిపోయాడు ఇతన్ని ఏ విధముగానన్నా సరే మనము ఈ అధికారం నుంచి తప్పించాలి అని చెప్పి కుట్ర పని దానియాలు భక్తి జీవితంలో తప్ప ఇంకెక్కడ మనకు దొరకడని చెప్పి మరలా ఒక శాసనాన్ని రాజుకు చెప్పి చేయించారు అదేది అంటే రాజును తప్ప ఇంకెవ్వరిని మొక్కకూడదు ఇంకే దేవుడికి ప్రార్థించకూడదు మొర్ర పెట్టకూడదు అని ప్రియదేవుని మీది బిడ్లారా అలాంటి శాసనం ఒకటి చేయబడింది ఎవరన్నా దాన్ని మీరి తమ ఇష్టానికి వాళ్ళ సొంత దేవుళ్లను దేవతలను పూజిస్తే అట్టి వారిని సింహాల బోనిలో వేస్తాము అనే ఒక శాసనం రాజును ప్రేరేపించి ఆ కుట్ర చేసిన వ్యక్తులు తీసుకొని వచ్చారు ఆరో అంతా మీరు చదవండి ప్రియదేవుని బిడ్డలారా ఆ సమయంలో అలాంటి శాసనం తనకు విరోధముగా చేయబడిందని తెలిసి కూడా దానియాలు బహుధైర్యముతో ఉత్తరం వైపు కిటికీలు తెరవబడి ఉండగా ఎరుషులేము వైపు మోకరించి దినానికి ముమ్మారు ఎప్పటిలాగే చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నాడు భయపడలేదు భక్తి జీవితంలో రాజీ పడలేదు ఫోన్లు ఈ గదిలో ఎందుకు వేరే గదిలో చేసుకుంటాను కిటికీలు మూసుకుంటాను అని అనుకోలేదు కిటికీలు యథాప్రకారం తెరిచి ఉంచాడు వాళ్ళు తనను గమనిస్తున్నారు తనకు విరోధముగా ఉంది అని తెలుసు అది బయటపడితే తను సింహాల బోనులో వేయబడతాను అని కూడా తెలుసు అయినా పూర్ణ శాంతి ఏ మాత్రం కూడా కలవరానికి గురవ్వలేదు ఏ మాత్రం కూడా వేదనకు టెన్షన్కు గురవలేదు ఆ పరిస్థితుల్లో మనకైతే నిద్ర పట్టదు ప్రార్థన అంతకన్నా రాదు ఏం ప్రార్థన చేస్తామండి సింహాల బోన్లో వేసామని రాజుగారు ఆజ్ఞాపించి రూల్ పెడితే బ్రతికి బలిసాకు తిని బ్రతకొచ్చు కదా సింహాల భవనంలోకి వెళ్ళి చచ్చిపోవడం ఎందుకు అని వేదాంతాలు వల్ల వేసే క్రైస్తవులు ఈ దినం చాలామంది ఉన్నారు భక్తి జీవితంలో రాజీ పడిపోయి ఏ ఎండకు ఆ గొడుగు పట్టి తమ భక్తి జీవితాన్ని తామే అపహాస్యం చేసుకుంటున్న క్రైస్తవులు చాలామంది ఉన్నారు అందుకే భక్తుడు అంటాడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని గ్రంథంలో రాయబడింది నిజమే కదా మనము ఎవరియందు భక్తితో కొనసాగుతున్నామంటే జీవము కలిగిన దేవుని ఎందు మనం భక్తితో విశ్వాసంతో కొనసాగుతున్నాము మనం ఎవరికి ప్రార్థిస్తున్నామంటే దేవునికి ఆయనకు ప్రార్థించడానికి మనము భయపడాల్సిన అవసరం ఏముంది ఒక క్రైస్తువుడు మోకరిస్తే సాతాను సామ్రాజ్యం వణికిపోతుందంట కనుక మ్యాక్సిమం మోకరించకుండా క్రైస్తవుని ఆపడానికి సాతానుడు ఇరవై నాలుగు గంటలు ప్రయత్నిస్తూనే ఉంటాడు ప్రియాదేవుని బిడ్డలారా దాని నిమిత్తం వ్యాధులు రోగాలు ఇరుకలు ఇబ్బందులు కష్టాలు టెన్షన్లు తీసుకొస్తాడు ఇంకా వినలేదా గవర్నమెంట్ ద్వారా అధికారుల ద్వారా రూల్స్ వ్యతిరేకంగా తీసుకొస్తాడు దానికి భయపడి ఉద్యోగాలు పోతాయి రిజర్వేషన్ పోతుంది అని మొత్తం ముసుగులు మార్చుకున్న వారు చాలామంది ఉన్నారు తను ఎవడో తెలియకుండా కాపాడుకునేవారు ఇంకొంతమంది ఉన్నారు ఇంకొంతమంది తమ గృహాల్లో బైబిల్లు తీసేసి వాక్యాలు తీసేసి అబ్బాబాబ్బే మేమే మేము ఆ దేవుణ్ణి నమ్మలేదండి అని భయంకరంగా బ్రతుకు తెరువు కోసం ఈ లోక అధికారానికి భయపడి జీవము కలిగిన దేవుణ్ణి వారు సేవిస్తున్న విషయాన్ని మరుగు చేసి లోకంలో ఏదో సాధించాలి సంపాదించాలి ప్రయోజనం పొందాలని ప్రయాసపడే క్రైస్తవులు చాలామంది ఉన్నారు ఒకవేళ వారిలో మీరు ఉంటే ఈ రాత్రి మీరు మారు మనస్సు పొంది పశ్చాత్తాపడండి దాని చూడండి భయపడలేదు తలుపులు ముయ్యలేదు ఎవరు చూస్తే నాకేంటి నా దేవుడు నాకు ప్రాణం ఇస్తే కాపాడబడుతుంది తీసేయాలని ఆయన నిర్ణయిస్తే అనుమతిస్తే పోతుంది ఇక్కడ కన్ను మూస్తే అక్కడ ప్రభు ఎదుట కళ్ళు తెరుస్తాననే నిరీక్షణతో క్రైస్తవుడు బ్రతకాలి ఈ భూమి మీద వ్యర్థమైన భయాలతో మన భక్తి జీవితాన్ని మనము రాంగ్ రూట్కి తీసుకువెళ్ళడం వల్ల నిత్యత్వాన్ని పరలోకాన్ని కోల్పోతాం ప్రియదేవుని బిడ్డలారా ధాన్యాలు ధైర్యంతో యథాప్రకారము మరుమోకాలు ప్రార్థిస్తున్నాడు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు గమనించారు శత్రువులు రాజుకు చెప్పారు రాజుకి ఇది ధాన్యాలకు విరోధముగా చేయబడిన కుట్రని తెలీదు రాజు ఎలా ధాన్యాలను కాపాడాలని ప్రయత్నించాడు రాజు ఒకసారి శాసనం చేసి ముద్ర వేస్తే దాన్ని రాజు కూడా రద్దుపరచలేడు ఆ విషయాన్నే వాళ్ళు చెప్పారు ఏం చెయ్యాలో తెలియలేదు రాజుకి ధాన్యాలు తీసుకువెళ్ళి సింహాల బోనులో వేశారు రాజు నిద్రపోకుండా రాత్రి అంతా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అయ్యో దాన్యాలు కాపాడబడితే బాగున్ను అనుదినము ధాన్యాలు సేవిస్తున్న దేవుడు ధాన్యాలను రక్షిస్తే బాగుండు అని ఒక అన్య రాజు ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా సింహాల బోన్లో వేసేశారు ఇంకా జా ధాన్యాలు చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నారు ఆయన విరోధులు శత్రువులు ప్రియ దేవుని బిడ్డలారా ఒకవేళ మిమ్మల్ని గుచ్చి కూడా అలా అనుకుంటున్నారేమో ఈ కుట్ర ద్వారా ఈ మంత్రతంత్ర ప్రయోగాల ద్వారా వీళ్ళకి విరోధముగా పిటిషన్ పెట్టడం ద్వారా వీళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళని అవమానపరిచి మాట్లాడడం ద్వారా ఇంకా వీళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని నిన్ను కూర్చి ఎవరన్నా అనుకుంటున్నారేమో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు డానియల్ చాప్టర్ క్లోజ్ అయ్యింది అనుకున్న సమయంలోనే డానియల్కి ఇంకొక చాప్టర్ ఉంది అని దేవుడు ఆ చాప్టర్ని ఓపెన్ చేసి డానియల్ నిలవబెట్టాడు దేవుడికి స్తోత్రం కలుగును గాక డానియల్ దేవుడే నీవు నేను సేవిస్తున్న దేవుడు తెల్లారింది రాజు ఉన్న గుహ దగ్గరికి వచ్చాడు మీరు దానియాల గ్రంథం ఆరో అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై మూడు వరకు ఉన్న వచనాలు చూడండి ఆయన సరాసరి దానియాలు గుహ దగ్గరకు వచ్చి అంటున్నాడు దానియాలు నీవు అనుదినము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను ఈ సింహాల నోటి నుంచి రక్షించగలిగాడా నువ్వు సజీవంగా ఉన్నావా అన్న ఉద్దేశంతో అడుగుతున్నాడు వెంటనే దానియాలు రాజు చిరంజీవి అగునుగాక నేను అనుదినము సేవిస్తున్న నా దేవుడు నేను ఆయన దృష్టికి నిర్దోషిగా ఉన్నాను కనుక ఆయన ఎందు యథార్థమైన భక్తిని చేస్తున్నాను కనుక ఆయన నాకు సింహాల ద్వారా ఏ హాని కలగకుండా కాపాడాడు అని చెప్పినప్పుడు రాజు సంతోషంతో డానియల్ని బయటకు తీ తీసుకొని రప్పించాడు ప్రియ దేవుని బిడ్డలారా సింహాలు మౌనంగా ఉండడానికి కారణం దేవుడు దావీదు పక్షాన ఒక దేవదూతను సింహాల గుహలోనికి పంపించి సింహాల నోళ్లను మూయించాడు నీకు విరోధముగా లాంటి కోర పనులతో క్రూరత్వముతో నీకు వ్యతిరేకముగా నిందలు మోపుతూ నేరాలు మోపుతూ నిన్ను అవమానపరచాలని నీకు వ్యతిరేకముగా తప్పుడు సాక్ష్యాలు పలుకుతూ ఉన్నారా భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళ నోళ్లను మూసి నీ పక్షాన నేనున్నానని నిరూపించే దేవుణ్ణి నువ్వు సేవిస్తున్నావు జ్ఞాపకం చేసుకో మనుషుల ఆధిపత్యం మనుషుల అధికారం మనుషుల యొక్క ప్రస్టేజ్తో కూడిన మాటలు క్షణకాలంలో మరుగు చేసే తన శక్తిని రుజువు చేసే దేవుణ్ణి నీవు ఆరాధిస్తున్నావు జ్ఞాపకం చేసుకో దాని యథార్థమైన భక్తిని నువ్వు చేయగలిగితే దాని ఎలాంటి వ్యతిరేక పరిస్థితులు ఎదురైనప్పటికీ ఏడ తెగక ముమ్మారు దినానికి ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఆయన్ని సేవించే అనుభవంలో నీవు ఎన్ని వ్యతిరేకతలు ఎదురైనా నువ్వు ముందుకు కొనసాగగలిగితే ప్రభుని నిపక్షాన తన దూతను నిలబెడతాడు సింహాల నోళ్లను వ్యతిరేకుల నోళ్లను మూసివేస్తాడు శత్రు పోరాటాలను నిర్మూలపరుస్తాడు శత్రు ప్లాన్స్ విచ్ఛిన్నం చేస్తాడు దానియాలకి ఏ హాని కలగకుండా సింహాల నోళ్లను మూసిన దేవుడు దానియాలను తప్పించిన తర్వాత ఆ రాజు ఎంతో ఆనందించాడు దానియాల దేవుడే నిజమైన దేవుడు అని ప్రకటించాడు ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి శ్రమ ప్రతి వేదన ప్రతి పోరాటం ఒక సాక్ష్యానికే నీవు నేను సేవిస్తున్న దేవుడు శక్తిమంతుడన్న సాక్ష్యం కొరకే మూడోదిగా మనము దావీదు జీవితం చూస్తే కీర్తనలు మూడో అధ్యాయము ఒకటి నుంచి ఆరు వరకు మీరు చదవండి అక్కడ రాయబడింది దావీది అంటున్నాడు దేవా నన్ను బాధించి వారు విస్తరించి ఉన్నారు నాకు విరోధముగా అనేకులు లేచి ఉన్నారు అయినప్పటికీ నేను నీ మీద ఆధారపడ్డాను నిన్ను ఆధారంగా చేసుకున్నాను కనుక నేను ఎవరికి దేనికి భయపడను పదివేల మంది దండెత్తి నాకు విరోధంగా నా చుట్టూ మోహరించినను నేను భయపడను నేను పండుకుంటాను నిద్రపోతాను తిరిగి లేస్తాను ఎ వండర్ఫుల్ టెస్ట్ మనీ ఎంత అద్భుతమైన సాక్ష్యం దావీది జీవితంలో మనం చూస్తున్నాం నిజంగా మన చుట్టూ శత్రువులు ఉంటే నిద్రపడుతుందండి పడుకునే ధైర్యం చేయగలమా నిద్రపోయి హ్యాపీగా ఉదయకాలం లేవగలమా భయముతో వణికిపోతాం నిద్ర పట్టదు అటు ఇటు ఇటు అటు చిన్న శబ్దం వచ్చిన ఉలిక్కి పడతాం కలవర పడతాం ఏం జరుగుతుందని ప్రాణాన్ని గుప్పుల్లో పట్టుకొని నెమ్మదిని కోల్పోతాం కానీ దావీదిని చూడండి నెమ్మదిగా పండుకున్నాడు నిద్రపోయాడు నిద్ర పట్టదంటారు చాలామంది సమస్యలు ఉన్నప్పుడు పోరాటాలు ఉన్నప్పుడు కానీ దావీది నిద్రపోయాడు మరలా ఉదయం లేచాడు ఫ్రెష్గా కారణం దేవుని మీద అనుకున్నాడు దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాడు ఎన్నో పోరాటాలు మేలు చేసిన వాళ్ళందరూ కీడ చేశారు దావీదికి మేలు చేసి సౌలుని గొలియాతి చేతిలో నుంచి ఇస్రాయలీని విడిపించి తప్పించినప్పుడు సవులు దావీదు మీద విషపు చూపు నిలిపి అసూయపడి దావీదుని ఎన్నోసార్లు చంపాలనుకున్నాడు కానీ దావీదు హ్యాపీగా నిద్రపోయాడు లేచాడు దేవుడు అనుక్షణము దావీదుకు తోడుగా ఉండి కీడుల నుంచి మరణాపాయ పరిస్థితుల నుంచి ఓ బలహీనతల నుంచి పోరాటాల నుంచి విడిపించుతూనే ఉన్నాడు సాక్షాత్ తన సొంత కొడుకే ఆయనకి విరోధముగా ఆయన తరిమినప్పుడు అప్పుడు కూడా దావీదు దేవుని మీద ఆనుకున్నాడు భయపడలేదు పూర్ణ శాంతి ఎక్కడి నుంచి వచ్చింది అంటే షడ్రేకమేషాఖ అభ్యర్థునిగా అయినా దానియాలన్నా దావీదైనా దేవుని మీద ఆనుకున్నారు దేవుణ్ణి తమకు ఆధారంగా చేసుకున్నారు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారు విశ్వసించువాడు కలవరపడడు అన్న వాక్య నెరవేర్పు వారి జీవితంలో మనము వెతికితే మనకు కనబడుతూ ఉంది ప్రియాదేవుని బిడ్డలారా ఈ దినము షడ్రేక్ మేషే కాబెద్దనగోళ్ళ దేవుడు దానియలు దేవుడు దావీదు దేవుడు నీవు నేను సేవిస్తున్న దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు ఆయన శక్తిలో ఆయన క్రియల్లో ఆయన కార్యాలలో ఆయన బలములో ఆయన సంకల్పంలో ఆయన చిత్తంలో మార్పు లేదు మార్పు లేని సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అల్షడాయిని మనం సేవిస్తున్నాం గుర్తుపెట్టుకోండి ఈ లోక అధికారులు ధనబలమో మతబలమో కుల బలమో దేవుణ్ణి బిడ్డలను ఏమీ చేయలేదు ధైర్యం తెచ్చుకోండి నీ ఆఫీసుల్లో పోరాటాలా నీ ఆస్తి విషయంలో గొడవలా నీ ఇంటి చుట్టూ నీకు వ్యతిరేకంగా లేచి నిన్ను దూషిస్తూ అవమానపరుస్తూ కృంగదీస్తూ ఉన్నారా ఏ మాత్రం కలవరానికి గురవ్వద్దు ప్రభు మీద అనుకోండి ఆయన మీకు పూర్ణ శాంతినిచ్చి కాపాడుతాడు కారణం నువ్వు దేవుని అందు నమ్మకించావు విశ్వాసం ఉంచావు కనుక ఆయన నిన్ను తప్పిస్తాడు ప్రియా దేవుని బిడ్డలారా ఈ దినాల్లో ప్రభుపై ఆనుకోకుండా లోకం మీద లోకంలో ఉన్న వ్యక్తుల ఇన్ఫ్లుయెన్స్ మీద రాజకీయ నాయకుల మీద అధికారుల మీద ఆనుకునేవారు చాలామంది ఉన్నారు యశాగ్రంథం ముప్పై ఆరు ఆరులో రాయబడింది నలిగిన రెల్లి వంటి ఐగుప్తును నువ్వు నమ్ముకున్నావే ఈ లోకాన్ని లోకాధికారులను లోకంలో ఉన్న ఆస్తిని అంతస్తును పేరును నువ్వు నమ్ముకున్నావే ఒకటి దాని మీద ఆనుకుంటే అది వాడి చేతిని వేస్తుంది అని రాయబడింది దేవుని బిడ్లారా లోకం మీద లోకస్తుల మీద లోక సహాయాల మీద లోకంలో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ మీద అధికారుల మీద నువ్వు ఆనుకుంటే రోజు అది నిన్ను గుచ్చవేస్తుంది గాయపరుస్తుంది వేదన మాత్రమే నీకు మిగులుతుంది కానీ ఈ దినం నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేస్సు మీద నీ చుట్టూ వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు ఆనుకుంటే ఆయన నిన్ను ఎలా తప్పిస్తాడో ఎలా కాపాడుతాడో మన ఎదుట భక్తుల జీవితం ద్వారా దేవుడు తీసుకొని వచ్చి మనతో మాట్లాడారు ధైర్యం తెచ్చుకోండి మన దేవుడు సామాన్యమైన వ్యక్తి కాదు ఆయన బహుశక్తివంతుడు బలవంతుడు ఆయన లాంటి వాడు ఈ భూమి మీద ఇంకెవరు లేరు అందుకే బైబిల్ చెప్తుంది యహో అను దేవుడు కాగల జనులు ధన్యలు అని ఆ ధన్యతలోనికి నువ్వు వచ్చావు దేవుని బిడ్లారా ఈ నెల అంతా ఈ సంవత్సరం అంతా నీ జీవితకాలం అంతా ప్రభు మీద ఆనుకో ప్రభు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు నిశ్చయముగా ఆయన నిన్ను తప్పిస్తాడు నిశ్చయముగా ఆయన నిన్ను విడిపిస్తాడు నిశ్చయముగా ఆయన నిన్ను కాపాడుతాడు ఎంత భయంకరమైన పరిస్థితి అయినా పర్వాలేదు ఆయనపై ఆనుకో ఆయనే నీకు నిశ్చింతనిస్తాడు పూర్ణ శాంతిని ఇస్తాడు నెమ్మదిని ఇస్తాడు కాపాడుతాడు ధైర్యంగా ఉండు ఈ నెలంతా నీ జీవితకాలం అంతా ఏ పోరాటాలు ఎదురైనా కలవరపడాల్సిన అవసరం లేదు ప్రభు నందు విశ్వాసం అంచం ఆయన నిన్ను గూర్చి శ్రద్ధ కలిగి ఉన్నాడు ఆయన నిన్ను పట్టించుకుంటున్నాడు నిన్ను గమనిస్తున్నాడు నీకు ఎప్పుడు సహాయం చేయాలని అని ఎదురు చూస్తున్నాడు అయితే నీ విశ్వాసం ఆయనపై ఆనుకున్న అనుభవానికి నేను నడిపించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఈ వర్తమానం వింటున్న ప్రియాదేవుని బిడలారా ప్రభు మిమ్మల్ని వాక్యము ద్వారా దర్శిస్తూ ఉండగా మీ భయాలు ఆందోళన కలవరం డిప్రెషన్ చింత వేదన అన్ని టస్ట్బిన్లో పడేసి మీరున్న స్థలంలోనే మోకరించండి ప్రార్థనలో ఏకీభవించండి నిశ్చయముగా మీ కొరకు దేవుడు అద్భుతం చెయ్యబోతూ ఉన్నాడు నిశ్చయముగా ఆయన మీ స్థితిగతులను మార్చబోతూ ఉన్నాడు షడ్రైక మేషను కోలు జీవితంలో ధాన్యాలు జీవితంలో దావీది జీవితంలో కార్యాలు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా ఏదైనా కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రార్థనలో ఎక్కి భవించండి మీరు ఎలాంటి వ్యాధి కలిగిన వారైనా ప్రభు ఈ ప్రార్థనలో మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు మీకు విడుదలనివ్వబోతున్నాడు మీరు మీ కుటుంబాల ఆశీర్వాదాన్ని అద్భుతాలను అనుభవించబోతు ఉన్నారు మోకరించండి ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆశీర్వదించబడిన ఈ మంచి శక్తి సమయం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికే స్తోత్రం ఈ ఛానల్ని తండ్రి వీక్షిస్తూ టీవీ ఎదురకుండా మోకరిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ బిడ్డలను పేరు పేరును ఆశీర్వదించండి వారికి ఉన్న ఇరుగులు ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు వ్యాధులు రోగాలు అవమానాలు వేదనలు అప్పుల బాధలన్నిటి నుంచి శత్రు పోరాటాల నుంచి పూర్తి విడుదలను ఇవ్వండి పూర్తి నెమ్మదినివ్వండి నీపై ఆనుకునే అనుభవానికి నడపండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడలను పేరు పేరున దీవించండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఏసునామంలో విడుదలనివ్వండి బీపీ షుగర్ థైరాయిడ్ అల్సర్ తండ్రి నీకు స్తోత్రాలు టైఫాయిడ్ మలేరియా తండ్రి జ్వరాల నుంచి పూర్తి విడుదలనివ్వండి హార్ట్ ప్రాబ్లం ఉన్న వారిని తాకి స్వస్థపరచండి ఓ నీకు స్తోత్రాలు కంటి సమస్యలతో ఉన్న వారిని ముట్టి బాగు చేయండి కళ్ళలో ఉన్న దురదను ఏ సునాములు బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను కంటి చూపు ఏసునామల గాక గాక గొప్ప వెలుగును చూపును ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ బాధపడుతున్నారు వారిని ముట్టి స్వస్థపరచండి అదే సమయంలో తండ్రి నీకు స్తోత్రాలు యూట్రస్ సమస్యతో బాధపడుతున్న స్త్రీలు అనేకలు టీవీ ఎదుట ఉన్నారు ఏ సునాముల వారి గర్భాన్ని తాకండి గర్భ ముట్టండి యూట్రస్ను తాకండి ఆ తండ్రి నీకు స్తోత్రాలు ఆ సమస్యలు గాక నీటి బుడగలు లయమైపోవును గాక మంత్లీ పీరియడ్స్ గాక హార్మోన్స్ బ్యాలెన్స్ నుంచి విడుదల గాక స్వస్థత శీఘ్రమే సునామంలో గాక ఇక వందనాలు ఈ కరోనా వైరస్ దినాలలో ప్రజలు భయముతో ఉండగా ప్రభా జ్వరాలు తలపోట్లు జలుబు దగ్గు బలహీనతలతో బాధపడుతూ ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న వారిని ఏ సునామంలో తాకండి వారందరిపై ఏసు రక్తం చల్లిస్తున్నాను నా సరైనలో ఈ వైరస్ ఈ తెగులు నిర్మూలమైపోవును గాక నీ ప్రజలు గాక స్వస్థత శీక్రమే ఇచ్చి ఇచ్చివా రాఫాగా వారిని బాగు చేయండి ఆత్మీయంగా ఎదిగించి రాక కొరకు సిద్ధపరచండి సమస్త మహిమను మీకు ఆరోపిస్తూ ఏ సుపరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి నీ బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ మీరు దీవించమని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 ప్రియదేవుని బిడ్డలారా విజయవాడ పట్టణంలో రాంవరపాడు ప్రాంతంలో మా పవర్ టవర్ ప్రేయర్ టవర్ పరిచరణలు జరుగుతూ ఉన్నాయి మీకు ఎలాంటి ప్రార్థన అవసరతలున్నా స్క్రీన్ మీద ఇచ్చే ఫోన్ నెంబర్స్కి కాల్ చేయండి మీ కొరకు ప్రార్థించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం ప్రేయర్ వారియర్స్ సిద్ధంగా ఉన్నారు మీ సమస్యలు ధైర్యంగా పంచుకోండి మేము మీ కొరకు ప్రార్థిస్తాం దేవుడు తానే మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించనుగాక ప్రతి వారం మంగళవారం రాత్రి ఏడున్నర గంటలకు శక్తి సమయం అనే ఈ మా కార్యక్రమాన్ని తప్పక వీక్షించండి దేవుడు తానే మనలందరినీ దీవించనుగాక మరల కలుసుకుందాం ఆమెన్